साईनाथाय नमः। श्री साई ज्ञानेश्वरी अष्टम नवम अध्यायालु अर्चना प्रार्थना विनती मरियु फलश्रुति। साईनाथने अनंत ऐश्वर्याल अनुभूति पोंदगाने भक्तुनी कंट प्रेमाश्रुवुलु धारगा कारिपोताई। भक्ति भावंतो अर्चन चेयवलननी निमग्नमैपोतारु। संपूर्ण भक्ति भावन उदयिस्तुंदी। भक्तुडु तन हृदय सिंहासनंपै भगवंतुडैन साईनाथुनि प्रतिष्ठिंची निष्काम भावनतो ईश्वरुडि सेवलो निमग्नं कावडमे। आ भक्ति भावनतो साईनाथुनिकि अर्चन चेस्तू प्रार्थिस्तू भक्तुनि विन्नपं ఎలా ఉంటుందో ఊహించండి। అంతటా సాయినాథుడే, ఎటు చూసినా సాయినాథుడే ఉండగా ఆ భక్తి సమర్పణ ఎంతో అద్భుతం। వినండి। పురుషుడా సాయినాథా,
బ్రహ్మాండ కోటి బ్రహ్మాండ నాయక సాయి మహాదేవ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక సాయి మహాదేవ అంతట నీవే అన్నిట నీవే సాయి నాథ నీవే ఆర్తితో పిలిచిన అభయమును సగి ఆపత్ బాంధవ నీవే మా భక్తిని మా వినతిని ఆలకించుము సాయి నాథ అర్చన చేస్తూ కోటి బ్రహ్మాండ నాయక సాయి మహాదేవ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక సాయి మహాదేవ అనుగ్రహించు సరోవరాన రాజహంసవో భక్త మానస సాయినాథ సృష్టికర్తవో విరించి బ్రహ్మవు శ్రీహరి శేష సాయి నీవు నయకార కొడవు పరమేశ్వర సాయినాథుడే నిత్య సత్యము సాయినాథ సాయినాథ నీవు లేని చోటు లేదు నివసించని జీవుల మదిలో నిలిచిన సాయి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక సాయి మహాదేవ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక సాయి సంశయములను తీర్చడి సాయి భక్తులందరూ పూజించడి పరబ్రహ్మవు సాయి దేవ జగతిన గోవు సాయినాథుడు లేగదూడ భక్తుడ నేను పూర్ణిమ నాటి వెన్నెల సాయి మీ చరణ దాసుడ నేను సాయినాథ సాయినాథ వరద హస్తము నాపై ఉంచి కష్ట నష్టాల కడ తీర్చుము నీ సమర్థ హస్తములో భక్తుల పాలిట వర ప్రసాదం భక్తుల పాలిట వర ప్రసాదం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక సాయి మహాదేవ అఖిలాండ కోటి బ్రహ్మాండ భక్తుడి ఈశ్వరుడిని తన అజ్ఞాన అంధకారాలని దూరం చేయమని ప్రార్థిస్తాడు. పాపకర్మలను క్షీణింపచేసి తప్పులన్నింటినీ క్షమించి ఈ శరణాగతుడిని రక్షించమని ప్రార్థిస్తాడు. అపావనుడైన వారిని పావనంచేసి నాస్తికులను భక్తులుగా మార్చి దుఃఖాలను సుఖాలుగా మార్చమని కోరుకుంటాడు. సంసార సాగరంలో వచ్చే అనంత కెరటాలను ఎదుర్కోవడానికి తను చుక్కానిగా మారి జీవిత నౌకను తీరానికి చేర్చమని అర్థిస్తాడు. భక్తుల తలపై తన వరద హస్తాన్నుంచి తన కృపా కరుణా వీక్షణలు
ఎల్లప్పుడూ అనుగ్రహించమని విన్నవించుకుంటాడు. పరమాత్ముడు అందరి విన్నపాలను తప్పక వింటాడు. నా కరుణా విన్నపాన్ని కూడా తప్పక ఆలకిస్తాడు అన్నది భక్తుని దృఢ విశ్వాసం. పరబ్రహ్మ కృపా కటాక్షం ఒక చిన్న బిందువు మాత్రమైన దొరికిన చాలు. ఇదే భక్తి చేస్తున్న వినమ్ర విన్నపం. అభయమును సగి
ప్రార్థన చేస్తూ ప్రార్థింతుము విన్నపాన్ని వినుము మా విన్నపాన్ని వినుము అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక సాయి మహదేవ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా